ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనము కొత్తపేట్ అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్లో బొటిక్ హైరింగ్ జరిగింది. సో బొటిక్ హైరింగ్ చాలా చాలా చక్కగా ఉంది ఇల్లు. అయితే వీళ్ళు అసలు ఎప్పటి నుంచి బొటిక్ రన్ చేస్తున్నారు అండ్ రన్ టైలర్తో ఎందుకు కనెక్ట్ అవ్వారు, ఎలాంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు రన్ టైలర్తో ఎక్స్ప్లోర్ చేద్దాము. నాతో పాటు వచ్చేయండి. కృష్ణవేణి గారు, హాయ్ మ్యామ్. అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్, సో వైఫ్స్ కూడా అలానే ఉన్నాయి ఇక్కడ ఈ బొటీక్లో. చాలా చాలా నచ్చుతుంది నాకైతే. సో ఇదేంటండి? ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి. ఓకే, డబుల్ హెడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కృష్ణవేణి గారు బొటీక్? ఎన్ని సంవత్సరాలు? నేను 2018 నుంచి స్టార్ చేశాను మ్యామ్. మధ్యలో ఒక 2 ఇయర్స్ కరోనా టైంలో బాగా సఫర్ అయ్యానండి. ఇప్పుడైతే ప్రజెంట్ రన్ అవుతుంది. రన్ టైలర్కి ఎలా కనెక్ట్ అవ్వారు? నేను 2 మంత్స్ బ్యాక్ యూట్యూబ్లో చూసాను మ్యామ్. అనసూయ మ్యామ్ అంటే తన థాట్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. సో అందుకని నేను మేడం కాంటాక్ట్ నెంబర్ తీసుకొని అప్రోచ్ అయ్యాను మ్యామ్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎటువంటి థాట్స్ నచ్చాయి? ఎటువంటి థాట్స్ అంటే మనం మైనర్వి పట్టించుకోమండి చాలా వరకు, కానీ మేడం దగ్గర మైనర్ పాయింట్స్కి కూడా ఆన్సర్ ఉంటుంది, దానికి సొల్యూషన్ చెప్తారన్నమాట. ఆ విషయంలో చాలా బాగా కనెక్ట్ అయ్యాను, అందుకని నేను మేడం త్రూ అప్రోచ్ అయ్యాను. రన్ టైలర్కు అప్రోచ్ అవ్వారు అండ్ తర్వాత బొటిక్ కూడా స్టార్ట్ చేసేసారు. సో సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉంది మ్యామ్. ఓకే, ఫ్యామిలీ తరఫున ఎలా ఉంది మీకు సపోర్ట్? చాలా సపోర్ట్ ఉంటుంది మ్యామ్ ఫ్యామిలీ తరఫున. బిజినెస్ ఎలా తీసుకెళ్తున్నారు? బిజినెస్ ఇప్పటివరకు అయితే నా ఓన్గా తీసుకెళ్ళాను మ్యామ్. ఇప్పటి నుంచి రన్ టైలర్తో చేద్దాం అనుకుంటున్నాను. రన్ టైలర్తో రన్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ట్రెండ్కి తగ్గ ఎటువంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ వస్తాయి కృష్ణవేణి గారు? కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే నేను శారీకి తగ్గట్టు డిజైన్ చేస్తాను మ్యామ్. డిజైనింగ్ కూడా నేను ఓన్గా చేస్తానండి. ఇవన్నీ చాలా వరకు మేకింగ్ నేనే చేస్తాను. అంటే క్యాటలాగ్ లాంటివి చూపిస్తారా, లేకపోతే కస్టమర్ ఎటువంటి డిజైన్ కావాలా అంటే అటువంటివి కూడా మీరు ఇస్తుంటారా వాళ్ళకు? మనకి ఏంటంటే అండి, శారీస్ ఉంటాయి కదండి, దానిలోకి మ్యాచ్ అయ్యేలాగా క్యాటలాగ్లో నుంచి తీసి చూపిస్తాను. వేటికి డిమాండ్ ఎక్కువ ఉందండి? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మగ్గం వర్క్స్ అంటుంటారు. సో దీనికి మగ్గం వర్క్స్కి అంటే ఎంబ్రాయిడరీకి అండ్ మగ్గం వర్క్స్కి డిఫరెన్స్ ఏంటి, దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది? మగ్గం వర్క్ అనేది ఏంటంటే అండి కాస్ట్లీ అండి. అది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏంటంటే అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, అందుకని చెప్పేసి చాలా వరకు పాత శారీస్ తెచ్చుకొని కూడా వర్క్ చేయించుకుంటున్నారు కస్టమర్స్. పర్ డేలో ఎన్ని చేయొచ్చు? ఈచ్ మిషన్ మీద 3 వరకు తీస్తాను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒకసారి చూపిస్తారా? ఓకే. ఒక కస్టమర్ ఇచ్చారు మ్యామ్, మల్టిపుల్ కలర్తో నా చాయిస్ మీద వేయమన్నారు, వైట్ క్రీమ్ కలర్ ఇచ్చేసి. ఇది నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ వర్క్ అయిందండి, నేను చూపిస్తున్నాను. మల్టీ కలర్స్, మల్టీ కలర్ డిజైన్ సెట్ చేసుకుంటాం మ్యామ్. చేసుకున్న తర్వాత కలర్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటాము, తర్వాత ఇంకా మిషన్ ఆన్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుందంతా? అవును మేడం. యూఆర్ జస్ట్ ఆపరేటింగ్ ఇట్? డిజైన్స్ అన్నీ పెన్ డ్రైవ్లు వేసుకుంటాము, పెన్ డ్రైవ్లు వేసుకొని ఫైన్ ఫైన్ వేసేస్తాం. Thank you.
ఒక కంప్లీట్ అంటే జస్ట్ అది క్యూబ్ కాకుండా ఫిల్లింగ్ కూడా చేసేసింది అప్పుడే వెంటనే. అంటే ఇది మొత్తం సెట్ చేశారా మీరు? థ్రెడ్స్ సెట్ చేస్తాం మ్యామ్ ఫస్టే. డిజైన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వచ్చేస్తుంది. ఇది ఆటోమేటిక్ మిషన్ మ్యామ్. ఆటోమేటిక్, కంప్లీట్లీ ఆటోమేటిక్ మిషన్. సో ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ కూడా ఉంటుందా? ఉంటుంది మేడం. జస్ట్ కొన్ని నిమిషాల్లో ఒక డిజైన్ అయిపోయింది చిన్నది కదా. సో ఇట్స్ సో పవర్ఫుల్. అండ్ మల్టీ కలర్స్ అండ్ వన్ ఆర్ టూ కలర్స్కి డిఫరెన్స్ ఏంటి కృష్ణవేణి గారు? మల్టీ కలర్స్ ఉంటే మనకి లుకింగ్ పరంగా బాగుంటుంది కదా మ్యామ్. అలా అని ప్లెయిన్ వాటి మీద అయితే ఎక్కువ కస్టమర్కి నేను ఇలా చెప్తానండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది అని. వన్ ఆర్ టూ కలర్స్ అంటే శారీలో మ్యాక్సిమం టూ కన్నా ఎక్కువ ఉండవు కదా మ్యామ్. శారీస్ వాటికైతే అలా చెప్తానండి, టూ కలర్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని. ఏంటంటే క్లోత్ని బట్టి కలర్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు, దట్స్ గ్రేట్ థింగ్ అండి. మరి ఇక్కడంతా అంటే థ్రెడ్స్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి, సో వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి థ్రెడ్స్ ఏంటంటే ఈ మిషన్కి బాగుంటాయని ఎంబ్రాయిడరీ వాళ్ళు సజెషన్ చేశారు మేడం మిషన్ కొన్నప్పుడు. అందుకని నేను ఏంటంటే ఏదైనా పర్ఫెక్ట్గా చూస్తాను, నాకు థ్రెడ్స్ కూడా మంచిగా దానికి సెట్ అయ్యాయి తీసుకున్నాను. సో ఇది జరీలాగా కనిపిస్తుంది కదండి, ఇది ఎంబ్రాయిడరీ, ఆ థ్రెడ్ వేరే, ఈ థ్రెడ్కి డిఫరెన్స్ ఏంటి? ఇది జరీ అండి. ఇది ఏంటంటే అవుట్లైన్స్కి వాటికి యూజ్ చేస్తాము. డిజైన్ ఇంకా కొంచెం మనకి బాగా కనిపిస్తుంది, అవుట్లైన్ రావడం వల్ల డిజైన్ బాగా కనిపిస్తుంది. ఫినిషింగ్ దీంతో ఇస్తారు, ఫినిషింగ్కి వాటికి ఇవన్నీ యూస్. శారీలో మ్యాక్సిమం జరీ వస్తుంది కదండి, మేము శారీకి తగ్గట్టు సిల్వర్ ఉంటే సిల్వర్, గోల్డ్ ఉంటే గోల్డ్ వేస్తాం. సో చాలా చక్కగా ఉందండి. మరి అంటే ఎంబ్రాయిడరీ మషిన్స్ అవన్నీ చూసాము, మరి టైలరింగ్ యూనిట్ ఎక్కడ సెట్ చేశారు? టైలరింగ్ పైన ఉంది మ్యామ్. చలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మ్యామ్ టైలరింగ్ యూనిట్. అన్నీ ఇక్కడే ఉండేలా సెట్ చేశానండి. మన దగ్గర టూ మిషన్స్ ఉన్నాయండి స్టిచ్చింగ్కి. మాస్టర్ యూజ్ చేస్తారు ఒకటి. ఇది కటింగ్ టేబుల్ అండి, ఐరనింగ్ కూడా మ్యామ్. ఆర్డర్స్ పరంగా చూసుకుంటే ఎలా ఉన్నాయి? అండ్ తర్వాత చాలా చాలా వరకు డిజైన్స్ మీరు కొత్తగా అంటే చూస్తున్నాను నేను ఇక్కడ బ్లౌజెస్లో కూడా చాలా న్యూ మేకింగ్ అన్నట్టు క్రియేటివ్గా చేశారు మీరు. సో దాని గురించి ఒక్కసారి. పర్లేదు మేడం, ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. ఇది క్రియేటివిటీ అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది కదా మేడం. నేను ప్రతిదాన్ని డీటెయిల్డ్గా చూసుకుంటూ చేస్తుంటాను. ట్రెండ్ మారింది అని ఎలా తెలుస్తుంది కృష్ణవేణి గారు? ట్రెండ్ మారింది అని ఎలా తెలుసుకుంటామండి మ్యామ్, ఇప్పుడు టీవీ సీరియల్స్లో, ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతున్నారు. డిమాండ్ ఎక్కువ వేటికి ఉంటుంది అంటే ఇప్పుడు చాలా వరకు సిల్క్ శారీస్ అంటారు, దీనికి ఉంటుందా లేకపోతే ఒక డిజైనర్ వేర్స్ ఎక్కువ డిమాండ్ ఉందా? ఇప్పుడు శారీ అనేది ఓన్లీ శారీయే మ్యామ్, దాన్ని డిజైన్ చేస్తేనే దాని వాల్యూ పెరుగుతుంది కదా. వేసుకున్న వాళ్ళకి కూడా ఆ శారీకున్న డిజైన్ బట్టి వాల్యూ పెరుగుతుంది కదా మ్యామ్. దాన్ని బట్టి చూసుకుంటే మనం డిజైన్ ఉంటేనే వాల్యూ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. సో ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ అనేది ఏది కృష్ణవేణి గారు? మనం బాడీని బట్టి, స్ట్రక్చర్ని బట్టి మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం కదా మ్యామ్. వాళ్ళకి ఏంటంటే అతికిపోయేలా ఉండాలన్నమాట కస్టమర్కి, అలా ఉంటే ఇష్టపడతారు. ఫ్యాషన్ డిజైనింగ్లో చూపించేది అదే కదా మ్యామ్. సో డిజైన్స్ ఒకసారి చూపిస్తారా మాకు? ఇది 11 ఇయర్స్ కిడ్స్కి మ్యామ్. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం ఇక్కడ వరకు వస్తుందండి. అంటే పట్టు లెహంగా వాటి మీద బ్లౌజా? అవును మేడం. కలర్ బాగుందండి. సేమ్ కిడ్ అండి, ఆల్మోస్ట్ 12-13 పీసెస్ ఇచ్చారండి ఒకే ఆర్డర్. ఒక ట్రయల్కి ఇచ్చారు, అది చేసి ఇచ్చిన తర్వాత తనకి నా వర్క్ నచ్చి చాలా ఇచ్చారండి. ఇది చూసాను, నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. అంటే బ్లౌజ్ అంటే జస్ట్ ఒకే రకంగా ఉంటుంది, ఇదేంది ఎక్స్ట్రా పెట్టారు అన్నట్టు అనిపించింది. నైస్. సో స్లీవ్స్ కూడా చాలా మంచిగా పెట్టారు, న్యూ ట్రెండ్కి తగ్గట్టు. నైస్. ఇవి కూడా చేసిస్తారు కంప్లీట్గా? పల్లో నట్స్ ఫైన్ అండి, ఫైన్. సో నైస్. మన దగ్గర ఇదేంటంటే అండి శారీ ఫోల్డింగ్ అండి, బాక్స్ ఫోల్డింగ్ అని ఈ మధ్య యూట్యూబ్లో అంతా చూపిస్తున్నారు. మేము బాక్స్ ఫోల్డింగ్ చేస్తామండి, దీనికి ఛార్జ్ చేస్తాము. ఇదేంటంటే వితిన్ 1 మినిట్లో శారీ కట్టుకోవచ్చు, కట్టేసుకోవచ్చు అండి. గ్రేట్ అండి, అసలు చూసారా? సో ప్లేటింగ్ అంటే ఒక శారీ జస్ట్ వేర్ చేయాలి అంటే ఒక గంటన్నర కూడా తీసుకుంటారు చాలామంది. అలా కాకుండా జస్ట్ 1 or 2 మినిట్స్లో కట్టుకునేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ దీనికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. చాలా చాలా చక్కగా ఉంది. సో ఇవన్నీ ఇలాంటి టిప్స్ చాలా చాలా అవసరం అన్నమాట.
ఎవరైతే ఇప్పుడు బొటిక్ రన్ చేస్తున్నారో లేకపోతే రన్ టైలర్ త్రూ కనెక్ట్ అవుతున్నారో, ఇలాంటివి కొత్తదనంతో క్రియేటివిటీ పెంచుకుంటూ పోతే మన బిజినెస్ చాలా చక్కగా తీసుకెళ్ళచ్చు అనే ఉదాహరణకే మనం ఇవన్నీ చూపిస్తున్నాము. సో న్యూ ఐడియాస్, న్యూ ట్రెండ్స్కి తగ్గట్టు మన బిజినెస్ కూడా మనం తీసుకెళ్తున్నాము మార్కెట్లోకి, అంటే ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా చూడొచ్చు మన బిజినెస్లో. నేను రాగానే ఫస్ట్ మీకన్నా మీ అత్తగారి మొహంలో చాలా అంటే హ్యాపీనెస్ చూశానన్నమాట. సో ఆ రిలేషన్ గుడ్ వైబ్ అనిపించింది ఇక్కడ. సో మీ అత్తగారితో మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా అనిపించింది మీకు ఈరోజు? నాకు చాలా ఆనందంగా ఉంది. అదే మీ మొహంలోనే కనిపిస్తుంది, రాగానే ఫస్ట్ మిమ్మల్ని చూశాను నేను. సో కోడలు ఇంతగా మంచిగా చక్కగా తీసుకెళ్తున్నారు కదా బిజినెస్, సో తనకి బలం మీరేనా వెనకాల? అందరము తన కష్టం ఎక్కువ ఉంది ఇక్కడ, తర్వాత మేము సపోర్ట్గా ఉన్నాము అంతే. తన కష్టం చాలా ఉంది. సో ఎప్పటి నుంచి తను రన్ చేస్తున్నారు? అవుతుంది 10 ఇయర్స్ అవుతుంది. ఓ గ్రేట్. అప్పటి నుంచి కూడా మీ సపోర్ట్ అలానే ఉంది. సో ఇలాంటి అత్తలు అందరికీ ఉండాలి. సో సపోర్ట్ అనేది ప్రతి ఒక్క కోడలికి కూడా దొరకాలని కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. సో ఎలా అనిపించింది రన్ టైలర్తో కనెక్ట్ అవ్వడం? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. ఏమైనా సలహా ఇచ్చారా, ఎందుకు కనెక్ట్ అవుతున్నావు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు బొటీక్, సో బిజినెస్ ఎలా ఉంటుందో ఏమో తర్వాత అని ఏమైనా మీకు డౌట్ వచ్చిందా, అలాంటివి చెప్పారా? లేదండి, తను ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ బాగా చేస్తుంది అనమాట, దేనిలోనైనా సక్సెస్ అయ్యిద్దని మేము అనుకోండి. ఓ దట్స్ గ్రేట్. అంటే మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట అందరికి ఇక్కడ. దట్స్ గ్రేట్ థింగ్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వర్క్ బాగుంటుందని అనుకుంటున్నాను, ఇంకా చూడాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మేడం? నా పేరు వినుత అండి. ఓకే. కృష్ణవేణికి ఫ్రెండ్. ఫ్రెండ్. సో ఎలా అనిపించింది? యా చాలా బాగుంది, వెరీ హ్యాపీ దట్ షీ హాస్ పుట్ డౌన్ లైక్ దిస్. అండ్ ఇట్లాంటివి ఎన్నో వచ్చి కొంచెం అవేర్నెస్ కూడా అయ్యి ఇంకా బ్యూటీస్ కానీ శారీ డ్రైపింగ్స్ కానీ అన్నీ కానీ ఇంకా అయితే చాలా బాగుంటుంది. ఓకే, దట్స్ గ్రేట్ అండి. అంటే ఇలాంటి ఎన్కరేజ్మెంట్ ఉండాలంటారు మహిళలు. దట్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం. మీ పేరు? స్వర్ణలత. సో కృష్ణవేణి గారు? కృష్ణవేణి ఫ్రెండ్. ఓ 15-20 ఇయర్స్ నుంచి తెలుసు తను, బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఈ బిజినెస్తో ఇలా బాగా సక్సెస్ అవుతుంది. తర్వాత ఇంకిప్పుడు ఈ ఛానల్ సపోర్టు, తెలుస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ అవ్వడము మాకందరికీ చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇట్లనే తను బాగా సక్సెస్ అవ్వాలని మీ అందరు సపోర్ట్తో కోరుకుంటున్నాను. అందరూ తనకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి చాలా అప్ అండ్ డౌన్స్ చూసినా కూడా సక్సెస్ అయిపోయింది, ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మీ ద్వారా కూడా ఫీడ్బ్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే తనకి ఇంకా మంచిగా తెలుస్తారనమాట. సో ఒకరు 1-to-1 ఈజ్ ఓకే, తన నుంచి పరిచయం చేస్తాం మేము, కానీ మీరందరూ యాజ్ ఎ ఫ్రెండ్గా చాలా ఏళ్ళ నుంచి తనకు పరిచయం కదా, సో మీ ద్వారా తనని పరిచయం చేయాలి. సో ఇదే మా ఉద్దేశం. తను చాలా టాలెంటెడ్, అందరూ సపోర్ట్ వల్ల తను ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ బిసైడ్ రన్ టైలర్ బొటీక్ హైరింగ్ కృష్ణవేరి గారు అయితే చేసేసారు. సో చాలా ఘనంగా జరిగింది. ఇక్కడైతే వైఫ్స్ చాలా చాలా మంచిగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అండ్ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఇంత లేదు కృష్ణవేణి గారికి. అందరూ తన హార్డ్ వర్క్ అండ్ తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాక కూడా తను ఒక స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు తన బిజినెస్లోకి అని చెప్పారు. అండ్ తర్వాత వచ్చేసి రన్ టైలర్తో కనెక్ట్ అవ్వడం, రన్ టైలర్ త్రూ అంటే వాళ్ళకు చాలా చాలా పెద్ద సపోర్ట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ సపోర్ట్ కూడా అలానే అందిస్తాము చివరి వరకు అనేది కట్ చేయండి. సో ఈ సపోర్ట్ కూడా అంతే ఉంటుంది, వాళ్ళు ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. సో ఎవరైనా సరే బొటిక్ హైరింగ్ కానివ్వండి, ఇంకా ఫ్రాంచైజ్ కావాలా లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి అప్రోచ్ అవ్వాలా అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.